బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరందరూ ఎలా ఉన్నారని ఇది కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి సో ఈ రోజు ఈ వీడియోలో అమెజాన్ నుంచి నేను పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ కుర్తీ సెట్స్ విత్ దుపట్టా అండ్ కుర్తీస్ ఇంకా లాంగ్ గౌన్స్ జార్జెట్ లాంగ్ గౌన్స్ చూపించబోతున్నాను ఇంకా ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అమెజాన్ ఎందుకంటే చాలా ఫాస్టెస్ట్ డెలివరీ ఉంటుంది హ్యూజ్ డిస్కౌంట్స్ ఉంటే ఎప్పటికప్పుడు ఆఫర్స్ ఉంటే ఎవ్రీ వీక్ కలెక్షన్ చేంజ్ అవుతుంది అండ్ కస్టమర్ ట్రస్టెడ్ బ్రాండ్ మీరు ఎవరైనా ప్రైమ్ మెంబర్స్ ఉంటే విత్ ఇన్ డేనే డెలివరీ అయిపోతుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేద్దాం सो मन फर्स्ट कुर्ती सेट वेदनमेंट इत कुर्ती सैट्स विथ दुपटा अन्ट सो दी प्रईज चाल रीजनबल प्रईजे 600 आ कास्ट वे सो चूदारी इतने फेस्टिव कलेक्शन चपता है ड्रेस कंप्लीटली फेस्टिव कलेक्शन लुक् चूस मन की स्कई ब्लू मीद मन की वर्क अने चूसरा इध वर्क का अंत इन बिल्ट वे ड्रेस की डिजाइन अने अर्थम हो स्कई ब्लू मीद वे इकड़ मन की पोटली बटन अनेट चूसर इकड़ पोटली बटन अनेचाइन अंड इंक दी चूस्ते हाँ स्लीव चूस्ते इला त्री फोर्थ स्लीव अनेचार చూస్తున్నా కదా ఫ్రెండ్స్ 3/4 స్లీవ్స్ వచ్చి ఇంకా డ్రెస్ మొత్తం మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఇచ్చేసారు చాలా క్లాస్ గా ఉందన్నమాట ఈ డ్రెస్ అయితే చాలా చాలా క్లాస్ గా ఉంది ఎందుకంటే సో మన ఫెస్టివల్స్ కి ది బెస్ట్ అన్నమాట ఎందుకంటే మనకి ఎబ్బిబి ఇట్లా షాపింగ్ మాల్స్ కి వెళ్తే అక్కడ పర్చేస్ చేసుకుంటే సేమ్ ఫ్యాబ్రిక్ పట్టులాగా ఉందన్నమాట ఇదే ఫ్యాబ్రిక్ మనకి మినిమం 2000 ఈజీగా ఉంటుంది సో ఇక్కడైతే మనకి 600-700 ఆ కాస్ట్ వచ్చింది 600 ఆ కాస్ట్ వచ్చేసింది సో నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి చూస్తారు కదా ప్యాటర్న్ అయితే మనకి ఇలా వచ్చిందన్నమాట అండ్ ఇంకా సైడ్ స్లిట్ చూపిస్తాను సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సైడ్ స్లిట్ చూపిస్తాను సైడ్ స్లిట్ చూస్తే ఇలా ఇచ్చారన్నమాట సో ఇంకా బ్యాక్ చూపిస్తాను బ్యాక్ అయితే మనకి ఇలా హై నెక్ ఇచ్చేసారు ఇంకా ఫ్రంట్ ఏదైతే డిజైన్ ఇచ్చారో బ్యాక్ కూడా సేమ్ డిజైన్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇంకా దీనికైతే ప్యాంట్ ఇలా వచ్చింది ప్యాంట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ గా వచ్చిందన్నమాట కాటన్ ఫ్యాబ్రిక్ లాగా సో మనకి టూ సైడ్స్ ఇలా ఎలాస్టిక్ అనేది ఇచ్చేసారు అండ్ ఇక్కడ చూస్తే మనకి స్లిట్ అయితే ఏం లేదు ట్రౌజర్ ప్యాంట్ అనేది ఇలా ఇచ్చేసారు బ్లూ కలర్ లో ఇలా ఇచ్చేసారు అండ్ దీనికి వచ్చేసి దుపట్టా ఇలా స్కై బ్లూ వచ్చింది సో ఇప్పుడు నేను వేరేదైతే వేర్ చేశానో ఇలా వచ్చిందన్నమాట బోర్డర్ వచ్చి మనకి ఇలా ఆ డ్రెస్ ఇది బోర్డర్ అనేది ఇచ్చారు దుపట్టా లెంగ్త్ కూడా చాలా పెద్దగా ఉంటుంది లెంగ్త్ విడ్త్ చూస్తారు కదా లెంగ్త్ విడ్త్ అయితే చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ డ్రెస్ అయితే 100% రికమెండ్ చేస్తే నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి అమెజాన్ లో పర్చేస్ చేస్తా దీని లింక్ అనే డిస్క్రిప్షన్ లో ఇస్తా కంప్లీట్లీ ఫెస్టివ్ కలెక్షన్ డ్రెస్ అయితే చెప్తా సో ఇప్పుడు మనం టెంపుల్స్ కి వాటికి మంచి మంచి ట్రెడిషనల్ లెహంగాస్ అట్లా వేర్ చేసి వచ్చాక ఫెస్టివల్ టైం లో ఒక డ్రెస్ అనేది వేర్ చేస్తాం కదా అలాంటి టైం లో డ్రెస్సెస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి కాస్ట్ కి కంప్లీట్లీ వర్త్ ఇట్ అని కూడా చెప్తాను ఇప్పుడైతే నేను ఇంకొక లాంగ్ గౌన్ చూపించబోతున్నాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ అండి సో ఈ లాంగ్ గౌన్ కూడా చాలా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ లాంగ్ గౌన్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ అయితే చాలా బాగుంది సో చూసారు కదా మనకి నెక్ వచ్చేసి పైన ఇట్లా ఇలా రౌండ్ నెక్ ఇచ్చి దీనికి కట్టుకోవడానికి డిజైన్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా ఒక ఇది ఈ హ్యాంగర్ అనేది ఇలా ఇచ్చేసారన్నమాట స్లీవ్స్ చూద్దాము 3/4 స్లీవ్స్ ఇచ్చారు అండ్ స్లీవ్ కి ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా ఇలా ఇక్కడ బ్లాక్ వచ్చి ఇక్కడ కాఫీ కలర్ వచ్చింది మెయిన్ కలర్ కాంబినేషన్స్ చూసారు కదా చాలా 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 బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ బాగా చూసారు కదా మంచి డార్క్ కాఫీ అండ్ ఎల్లో ఇక్కడ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో అలా కలర్ కాంబినేషన్ అనేది అలా దిగుతుంది అన్నమాట సో చూసారు కదా కింద వరకు చాలా బాగుంది అండ్ గేర్ కూడా చాలా ఎక్కువ ఇచ్చేసారు చూడండి ఒకసారి మళ్ళీ డ్రెస్ అయితే ఇలా ఇచ్చారన్నమాట సో గేర్ చూసినా కింద చాలా పెద్దగా ఉందన్నమాట చూడండి ఇలా అయితే ఇచ్చారు గేర్ కూడా చాలా పెద్దగా ఉంది అండ్ ఇంకా బ్యాక్ ఫినిషింగ్ చూపిస్తాను సో బ్యాక్ ఫినిషింగ్ చూపిస్తే బ్యాక్ వచ్చేసి ఇట్లా హై నెక్ ఇచ్చారు అండ్ ఇంకా డ్రెస్ మొత్తం చూద్దాము డ్రెస్ మొత్తం ఇక్కడైతే ఫ్రిల్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు సో మీకు డౌట్ ఉంటుంది కదా సో ఇక్కడైతే మనకి ఇలా ఫ్రిల్ ప్యాటర్న్ అనేది ఇచ్చారన్నమాట ఇంకా ఓవరాల్ గా డ్రెస్ అయితే చాలా 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 బాగుందండి నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి దీనికి లోపల ఎటువంటి లైనింగ్ ఇవ్వలేదు అసలు ట్రాన్స్పరెన్సీగా అయితే అస్సలు లేదు చాలా బాగుంది కలర్ మెయిన్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ మీలో ఎంతమంది నచ్చిందో డెఫినెట్ గా షేర్ చేసుకోండి అండ్ నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా 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 బాగుందన్నమాట ఇది కూడా కంప్లీట్లీ మనకి ఫెస్టివ్ లుక్ అయితే ఇస్తుంది అండ్ పార్టీస్ కూడా వేర్ చేయొచ్చు బర్త్డేస్ కి వేర్ చేయొచ్చు సూపర్ అంటే సూపర్ ఉంది నచ్చితే పర్చేస్ చేసుకోండి క్వాలిటీ విషయానికి వస్తే 100% క్వాలిటీ
సో నెక్స్ట్ ఇంకొక లాంగ్ గౌన్ చూపిస్తాను. ఇదైతే ప్యూర్ కాటన్ లాంగ్ గౌన్ అన్నమాట. చాలా బాగుంది, చాలా నైస్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. వావ్ అనాల్సిందే. ఇది చూస్తే మనకి నెక్ వచ్చేసి ఇలా కాలర్ నెక్ వచ్చింది. చూసారు కదా, నెక్ వచ్చేసి మనకి ఇలా కాలర్ నెక్ వచ్చిందండి. అండ్ ఇక్కడ ప్యాటర్న్ చూద్దాము. కాలర్ నెక్ కి ఇట్లా ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం చికెన్ కర్రీ వర్క్ అంటాం కదా, సో అలా వచ్చింది అనమాట. సో చూస్తున్నారా చాలా నైస్ గా ఉంది అనమాట. యాక్చువల్ గా డ్రెస్ అయితే చాలా నైస్ గా ఉంది. కలర్ వచ్చేసి మ్యాంగో ఎల్లో అంటాం కదా, సో అది మ్యాంగో ఎల్లో వచ్చింది. ఇక చూడండి, ఇదైతే ప్యాటర్న్ ఇలా వచ్చింది అన్నమాట. అండ్ ఇంకా స్లీవ్స్ చూస్తే ఇలా 3/4 స్లీవ్స్ ఇక్కడ ప్యాటర్న్ వచ్చి ఇలా వచ్చింది. సో ఇదంతా ఒక సింగిల్ పీస్ లాంగ్ గౌన్ అన్నమాట. ఇక్కడ ఫ్రిల్స్, ఇక్కడ వచ్చేసి మనకి వేస్ట్ పార్ట్ దగ్గర ఫ్రిల్స్ వచ్చి బటన్ ప్యాటర్న్ కూడా మీరు చూసారు కదా. అండ్ ఇంక ఇలా వచ్చింది అన్నమాట డ్రెస్ మొత్తం. కింద అయితే మనకి మళ్ళీ ఇలా పైన ఏదైతే బాడీ పార్ట్ కి ఇచ్చారో అలా ఇచ్చారు. ఇదంతా వర్క్ అండి, అంటే చికెన్ కర్రీ వర్క్ అంటాం కదా, సో ఆ వర్క్ అనేది వచ్చింది అన్నమాట. సో డ్రెస్ మొత్తం మనకి అలానే వచ్చింది. గేర్ కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ దీనికి బ్యాక్ చూస్తే ఇట్లా హైనెక్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కట్టుకోవడానికి డెజిల్స్ కూడా ఇచ్చారండి. చాలా బాగుంది, చాలా క్లాస్ గా ఉందన్నమాట ఫస్ట్ ఈ డ్రెస్ అయితే. అండ్ ఇక్కడ చూస్తే లోపల లైనింగ్ ఏమి ఇవ్వలేదు, ట్రాన్స్పరెన్సీగా అయితే అస్సలు లేదు. సో ఓవరాల్ గా డ్రెస్ అయితే మనకి ఇలా ఉందన్నమాట. చూసారు కదా, ఓవరాల్ గా డ్రెస్ అయితే మనకి ఇట్లా హైనెక్ ప్యాటర్న్ లో డ్రెస్ అనేది వస్తుంది అనమాట. చాలా 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 బాగుంది, నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు. బ్యూటిఫుల్ గా ఉంది. ఇలా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా డ్రెస్ ట్రై చేయండి. 100% రికమెండ్ చేస్తాను, బ్యూటిఫుల్ డ్రెస్ అనేది చెప్తాను. ఈ టాప్, ఈ టాప్ వచ్చి మనకి 300 రూపీస్ అలా వచ్చింది అనమాట. సో ఇలాంటి ప్యాటర్న్ లో నేను టాప్స్ వేర్ చేస్తుంటే మీలో చాలా మంది నన్ను అడిగారు, ఒక టాప్ అయితే ఉంది నా దగ్గర. సో ఇది చూస్తే మనకి నెక్ వచ్చేసి ఇలా హై నెక్. ఇదంతా వర్క్ అండి, చూస్తున్నారు కదా ఇదంతా వర్క్. సో చూసారు కదా ఇదంతా వర్క్, డ్రెస్ వేస్ట్ పార్ట్ వరకు మనకి ఇలా వర్క్ అనేది వచ్చింది అనమాట. అండ్ ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే మనకి ఇలానే ఉంది, కంప్లీట్లీ జార్జెట్. ఇదైతే కంప్లీట్లీ జార్జెట్. స్లీవ్స్ చూద్దాము, ఇలా 3/4 స్లీవ్స్ వరకు ఇచ్చారు. అండ్ దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చేసారు, ఎందుకంటే ఇది జార్జెట్ కాబట్టి మనకి ఇట్లా లైనింగ్ కూడా ఇచ్చేసారు అనమాట. వీటిలో కలర్ కాంబినేషన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు డెఫినెట్ గా. అండ్ ఇంకా బ్యాక్ ఫినిషింగ్ చూపిస్తాను. బ్యాక్ అయితే ఇట్లా హై నెక్ ఇచ్చేసారు. సో డ్రెస్ మొత్తం చూస్తే మనకి ఇలా ఉందండి. ఓవరాల్ గా డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది. సో డైలీ వేర్ పర్పస్ కి చాలా బాగుంటుంది. అండ్ సమ్మర్ లో కూడా మనం వేర్ చేసేలాగే ఉంది డ్రెస్. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. సో 300-350 ఆ కాస్ట్ వచ్చింది, కంప్లీట్లీ వర్త్ ఇట్, జార్జెట్ కాబట్టి. సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫ్రెండ్స్ ఆ లాంగ్ గౌన్ కూడా చాలా మందికి నచ్చింది అనమాట. సో అందులోనే అది అలాంటి ప్యాటర్న్ లోనే ఇది ఇంకొకటి అనమాట. చూడండి, దీనికి స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. యాక్చువల్ ప్యాటర్న్ ఏమంటే, సో యాక్చువల్ ప్యాటర్న్ ఏమంటే ఇక్కడ నుంచే వస్తుంది అనమాట. సో ఇలాగా స్లీవ్స్ అలా వస్తుంది అనమాట, చూపిస్తాను మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో చూడండి, ఇక్కడ నుంచి స్లీవ్ ప్యాటర్న్ ఇవైతే ఇలా వచ్చింది అనమాట. అండ్ ఇక్కడైతే మనకి వేస్ట్ పార్ట్ సపరేట్ గా స్లీవ్స్ అట్లా ఏమి ఉండదండి దీనికి. సో వేస్ట్ పార్ట్ దగ్గర మనకి వెలాస్టిక్ అనేది ఇస్తారు. సో ఇలా స్ట్రెచబుల్ వెలాస్టిక్ అనేది ఇస్తారు. సో స్లీవ్స్ వచ్చేసి మనకి ఇంక ఇలానే ఉంటాయి. సో ఇవే అనమాట మనకి స్లీవ్స్, చూస్తున్నారు కదా. అండ్ ఇదైతే మనకి స్లిమ్ ఫిట్, యాక్చువల్లీ గేర్ అదేం ఉండదు దీనికి, ఇది స్లిమ్ ఫిట్ అనమాట. సో ఇంక డ్రెస్ మొత్తం మనకి ఇదే పీచ్ కలర్ మీద మంచి మంచి ఫ్లవర్స్ డిజైన్ తో వచ్చింది. చూసారు కదా ప్యాటర్న్ ప్యూర్ వచ్చేసి మనకి ఇలా ఫ్రిల్స్ అనేది ఇచ్చారనమాట. సో ఫ్రిల్ ప్యాటర్న్ చూసారు కదా, కిందన మనకి మంచి ఫ్రిల్ తో ఇలా స్టిచ్ చేశారు. సో ఓవరాల్ గా డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది, మంచి జార్జెట్, చాలా క్లాస్ గా ట్రెండీగా అనిపిస్తుంది. అండ్ దీనికి లోపల లైనింగ్ కూడా ఇచ్చారండి. సో లైనింగ్ వచ్చేసి మనకి ఇలా లైనింగ్ కూడా ఇచ్చేసారు. బ్యాక్ వచ్చేసి ఇలా హైనెక్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇంకా డ్రెస్ మొత్తం ఫ్రంట్ ఎలా అయితే ఉందో బ్యాక్ కూడా సేమ్ ఇచ్చారనమాట. సో ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంది. దీనికి కింద ఇలా ఫ్రిల్ రావడం కూడా చాలా బాగుంది. సో కింద బ్యాక్ కూడా సేమ్ ఇచ్చేసారు, చాలా చాలా బాగుంది. ప్యూర్ జార్జెట్, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, అది పట్టుకుంటే చాలా బాగుంది అనమాట జార్జెట్. సో నచ్చితే ట్రై చేయండి, వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. లాస్ట్ కుర్తీ ఒకటి ఉందండి. సో జస్ట్ టాప్, ఇది ఏంటి ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట, ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని. సో ఇది వచ్చేసి మనకు ఒక క్రేప్ టాప్ అనమాట. చూడండి ఒకసారి డ్రెస్, ఇది వచ్చేసి మనకి క్రేప్ టాప్, నెక్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, చాలా క్లాస్ గా అయితే ఉంది. అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చారు. ఇంకా డ్రెస్ మొత్తం అయితే మనకి ఇట్లా కాంపౌండ్ డిజైన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఫ్రంట్ వచ్చేసి, సో దీనికి ఇట్లా కట్ వచ్చింది, కట్ వచ్చి ఫ్రంట్ వచ్చేసి దీనికి ఇట్లా కాంపౌండ్ డిజైన్ అనేది వచ్చింది. ఇట్లా మొత్తం ఒక సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం మనకి ఇలాగా పాంపాంస్ అనేవి వచ్చాయన్నమాట, చూస్తున్నారు కదా. అండ్ ఇంకా బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ చూపిస్తే ఇట్లా హై నెక్ వచ్చింది. ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే మనకి ఇలానే ఉందన్నమాట.
సో ఓవరాల్ గా ఈ టాప్ కూడా చాలా బాగుంది. సో దీనికి అయితే మనకి ఇలా ఇలా ఇచ్చారన్నమాట, సైడ్ స్లిట్ వచ్చేసి ఇలా వచ్చిందండి. డ్రెస్ కూడా చాలా బాగుంది, డెలివరీ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు, నచ్చితే పర్చేస్ చేసుకోండి. సింగిల్ టాప్ 200 అలా కాస్ట్ కి వచ్చేసింది అనమాట. అండ్ నేను వేసేసిన ఈ డ్రెస్ కూడా అమెజాన్ లో పర్చేస్ చేసింది, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి, క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది.